నమస్కారం. 2018 సంవత్సరానికి కాను కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి 2018 సంవత్సరంలో రాశి ఫలాల అనుగుణంగా ఈ సంవత్సరం వీరు అనగా కన్యారాశి వారు అత్యుత్తమమైనటువంటి ఫలితాలను సాధించుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అపారమైనటువంటి అవకాశాల ద్వారా ఈ రాశివారు చక్కటి ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి సూచన కనిపిస్తూ ఉంటుంది. సామాజిక పరమైనటువంటి వృత్తం ఏదైతే ఉంటుందో అది అధికంగా క్రియాత్మకంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీకున్నటువంటి సామాజిక పరమైనటువంటి స్థితిగతులు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంత మెరుగుపడేటటువంటి సూచన కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక కన్యారాశి వారికి ఈ సంవత్సరం స్నేహితులు, అంతేకాకుండా మిమ్మల్ని ఆదరించినటువంటి వారు, మిమ్మల్ని గౌరవించేటటువంటి వారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి వారందరూ కూడా ఎవరైతే ఉంటారో వారందరితో కూడా సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు, సన్నిహిత్యంగా ఉంటూ ఉంటారు. అనుకున్నటువంటి కార్యక్రమాలను ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో పూర్తి చేసేటటువంటి చేపట్టేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తత్ఫలితంగా కొంత ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వేరువేరు రకాలుగా ఈ సంవత్సరం కన్యారాశి వారు, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో, తమ యొక్క చదువులపైన మనస్సును కేంద్రీకరించేటటువంటి, ఎక్కువగా కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధార్మికపరమైనటువంటి ఒత్తిడి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ ఒత్తిడి సమయంలోనే కొంత ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. సామాజిక పరమైనటువంటి వృత్తాలు పెరుగుతూ ఉంటాయి. అధికమైనటువంటి క్రియాత్మకత కొంత లోపిస్తూ ఉంటుంది. కాబట్టి క్రియాత్మక శక్తిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మీ సామాజిక స్థితిలో కూడా నెమ్మది నెమ్మదిగా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితులను కలుసుకుంటారు, విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక ప్రతి విషయంలో కూడా కష్టపడి పనిచేయటం వలన మంచి మంచి విజయాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విజయాల వలన గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి, లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కుటీర పరిశ్రమల వారికి కూడా లాభాలు అందించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. చిక్కులు చికాకులు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అందివచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారు జాగ్రత్తగా అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. లేనట్లయితే మళ్ళీ ఆ అవకాశం రావడానికి ఎంతో కాలం పట్టేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వారు ఏ సమయానికి ఏ ఆహారం తీసుకుంటున్నారు, ఆ తీసుకునేటటువంటి ఆహారం మంచిదా కాదా, లేదా చేసేటటువంటి పని మంచిదా కాదా, కుదుర్చుకునేటటువంటి ఒప్పంద వ్యాపారాలు మంచివా కావా అనేటటువంటి ఏదైతే ఒక రకమైనటువంటి చర్చ ఉంటుందో, సమావేశమైనటువంటి అవగాహన ఉంటుందో, వాటిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారు. కన్యారాశి వారులకు ఈ సంవత్సరం కొంత ఆరోగ్యాది విషయాల్లో సమస్యలు లేదా చిక్కులు ఏర్పడేటటువంటి సూచన కనిపిస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం అవసరం. ఇక ఈ రాశివారు అనగా కన్యారాశి వారు తమ యొక్క పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండటం ద్వారా మీకు కూడా వ్యక్తిగతంగా కొంత గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ఇక చక్కటి వృత్తిపరమైనటువంటి జీవితాన్ని ఆశిస్తూ ఉంటారు. మీరు చేపట్టినటువంటి పనుల్లో విజయం చక్కగా రాణించుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక దీర్ఘకాలికమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. సంవత్సరం అంతా కూడా ఆదాయ ప్రవాహం ఒక పద్ధతిలో కొనసాగుతూ ఉంటుంది. జనవరి అలాగే ఫిబ్రవరి నెలలో కొన్ని ఊహించినటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి లబ్ధీలు లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక అక్టోబర్ తర్వాత ఈ సంవత్సరం ఈ రాశి వారికి వేరువేరు రకాలుగా ఉన్నటువంటి శక్తి, ఉన్నటువంటి తెలివితేటలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. వేరువేరు రకాలుగా ఆరోగ్యాల విషయంలో అశ్రద్ధ చేసి శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని సంక్లిష్టం చేసుకోకుండా వైద్యపరమైనటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ ఉండటం ద్వారా సమస్యలను కూడా తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇక అధికారిక కారణాలు లేదా పనుల నిమిత్తం మీ కుటుంబ జీవనానికి కొంత దూరంగా గడపవలసి వస్తూ ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి అంశాల్లో పుణ్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఎవరైనా సరే దగ్గరకు వచ్చినట్లయితే చక్కగా వారిని అభిమానించి ఆప్యాయతగా మీరు పలకరించగలుగుతూ ఉంటారు. లాభప్రదమైనటువంటి పరిస్థితులు, వార్తలు, ప్రయోజనాలు మనకు అందివస్తూ ఉంటాయి. కుటుంబంలో జరిగేటటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఏదైనా చేరిక కూడా ఒక విధంగా సాధ్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే
మీరు అనుకున్నటువంటి విధంగా మీకు సహాయ సహకారాలు అందించలేకపోతారు. ఏమాత్రం వారిపైన కొంత చెడు ప్రభావాలు చూపించకుండా మీకు మీరుగా వ్యక్తిగతంగా యోగా ధ్యానం చేసుకోవడం ద్వారా ఎవరైతే మీకు దూరంగా జరిగారో భగవంతుని యొక్క కృప వలన, భగవంతుని యొక్క అనుమతి వలన, ఆయనకు అనుగ్రహం చేత తిరిగి మళ్ళీ మీరు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక వేరు వేరు రకాలుగా ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవనంలో కూడా సుఖశాంతులు ఏర్పడుతూ ఉంటాయి, మంచి శాంతి సామరస్యాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఇతరులతో వాదనలకు దిగకుండా, గొడవలకు పోకుండా మీకు సంబంధం లేనట్టుగా మీరు గమనిస్తూ వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఈ కన్యారాశి వారికి ఈ 2018 సంవత్సరంలో. స్వస్తి. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.